ఏంట్రా అందరు ముక్కలు మూసుకుంటున్నారు, మూతి పళ్ళు రాలిపోతాయి. చేతియండి చేతియండి. ఈయన ప్రొఫెసర్ ఆశీర్వాదం, తన బాడీ మన ల్యాబ్కి దానం చేసిన మహానుభావుడు. హలో సార్, హౌ ఆర్ యూ? ఆశీర్వాదం గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అందరు దండం పెట్టండి, దండం పెట్టండి. యాక్చువల్లీ ఆశీర్వాదం సార్ ఈజ్ నాట్ డెడ్. I mean, he's alive with knowledge. Yes. Amma sound batti chepegalu. She's conceived. Okay. Idi pattuko. Ippudu mee andra class chupistha. This is bicep brachii. Okay. One of the chief muscles of the arm. Don't push, don't push. Chetulo kattundi. It's called two-headed muscle of the arm. Okay. This thick muscle of the arm. Don't push. Item kadai pothe ikkada. Ippudu jagrattaga manu. Hey, hard item kadu. Nee item kattestha niya. Bachcha. ప్రొఫెసర్లీ బ్యాచ్ మొత్తం దీని ముందు నిలబడి పరుగు తీసేసాడు. పోనీ అక్కడతో ఆగారా? క్లాస్ లో గొడవా, ల్యాబ్ లో గొడవా, స్పోర్ట్స్ లో గొడవా, చివరి క్యాంటీన్ కూడా వదలలేదు. మీరు రిలైజేషన్ బానే వచ్చిందిరా. వీళ్ళిద్దరు ఇలా ఉన్నంత కాలం మీ కిచిడి బ్యాచ్ కి కష్టాలు తప్పు. ఓకే, ఎంజాయ్ సార్. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పాలని సార్. సొల్యూషన్ సార్, సింపుల్. వాళ్ళ ఈగోని వాళ్ళ ఇంటెలిజెన్స్తోనే బ్రేక్ చేయాలి. వచ్చే సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు సారీ చెప్పి మాట్లాడాలి. ఓకేనా? నాకు ఓకే సార్. థ్యాంక్స్ బాబా, నీ చెల్లితో సారీ చెప్పేసినందుకు. అరే బామర్ది, ఈ వంకర మాటలే వద్దంటున్నా. నీకు ఓకేనా కాదా? ఓకే సార్. అతే ఆ పూతరికల దాడ మర్చిపోకు. పెళ్ళికి మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా సరదాగా. ఫైనల్ ఎగ్జామ్స్ కదా అత్తయ్య, లేకపోతే మేము కూడా. నేను కూడా వచ్చేదాన్ని. ఇయే తగ్గించుకుంటే బాగుంటుంది. మేము లేము కదా అని ఇద్దరు కొట్టుకుని చావకుండా బుద్ధిగా చదువుకోండి. బావా సిగ్నల్ ఇచ్చేసారు బావా. జాగ్రత్తగా ఉండండి. చదవకుండా పుస్తకాలు తెగెతికేస్తున్నాడా? ఒరే రాతం చూస్తే తెగ చదివేస్తుంది, నువ్వేంటి అసలు చదవట్లేదు? ఒరే మనం పందెంలో గెలవాలంటే చదవక్కర్లేదురా, రాతం చదవకుండా చేస్తే చాలు. తప్పు కదరా. తప్పదురా. సర్లే, ఇంతకీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు మా ఇంట్లోను వాళ్ళింట్లోను ఎవ్వరూ లేరు, నైట్ పాప ఒక్కతే ఉంటది. నువ్వెంత దిగజారిపోతావు అనుకోలేదురా. మీకు మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, అంత మాత్రానా? రాధను పువ్వును నలిపినట్టు నలిపేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. రే బ్రెయిన్లెస్ నొక్కడుకా, నేను చెప్పేది ఏంటి, నువ్వు వినేది ఏంటి? అంటే నువ్వు రాధను బీప్ చేస్తాను లేదా? దానికి చిన్నప్పటి నుండి దేయాలంటే భయం రా. ఒక్క చెలకిస్తే మూడు రోజులు ఎక్కడ ఉంటుంది పందెం మందే. నువ్వు సూపర్ వా. చచ్చినోడా, ఎంత ప్లాన్ వేసావా? నేను కంబైన్ స్టడీస్కి మీ ఇంటికి వస్తానే. అయినా వాడికి భలే షాక్ ఇచ్చావే. నువ్వెక్కడున్నావో తెలియక ఈ పాడికి పిచ్చోడై తిరుగుతుంటాడు. లెక్క సరి చేసా, లేకపోతే మనతోనే అట్లా. బ
వాడు కాంప్లికేట్ అయితే మా నాన్న కాంప్లికేటెడ్ గా బాబ్, వాడు సాడిస్ట్ అయితే మా నాన్న సాడిస్ట్ అమ్మ మొగుడు. చూపెడు తప్పద. చెప్పు బంగారు తల్లి. పక్కింటి చక్రం గడి బాజ్ మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, మేము ఈ రూమ్లోకి వెళ్ళి చదువుకుంటాం. ఈగ ఈగను కూడా లోపల దూరనివ్వను, మీరు వెళ్ళి చదువుకోండి. మా నాన్న ఏంట్రా నాతోనే ఆటల? ఇట్లాంటి సౌండ్లు చాలా వస్తుంటాయి, నువ్వు వెళ్ళి మందులోకి మంచింగ్ రెడీ చేయి. హలో. ఒరే, డోరు అలానే తీసాడు, ఫోను అలానే ఎత్తాడు, తెలిసిపోతంటావా? ఎవరండి? డోరు కొట్టినోడా, ఫోన్ చేసినోడా? ఫోన్ నీకేనేమో. తీ. హలో, అయ్య బాబాయ్ ఫోన్ అలా ఆవిడ ఎత్తేసింది, తెలిసిపోతంటావా? ఎవరు? అదే నేను అడుగుతున్నాను, ఇంటికి ఫోన్ చేసేంత వరకు తీసుకొచ్చావా? ఏంటే, నీ భాగవతం బయటపడిపోద్దని ఎగస్ట్రాలు చేస్తున్నావా? భాగవతమా అంటే నన్నే అనుమానిస్తున్నారా? రానా. అవును రా. ఆ సౌండ్స్ ఏంటి? మా నాన్న మరీ గట్టిగా వస్తున్నాయి. చెప్పా కదా మా నాన్న చచ్చిపోతాడేమోని. మా నాన్న చూడమ్మా, మీ అమ్మ నన్ను కాఫీ తాగుతారు, పదండి. ఇంకారా? పదండి. ఏంటి ఇది, మీ నాన్న చాలా పవర్ఫుల్ అన్నావు కదా. మా అమ్మ ఇంకా పవర్ఫుల్. ఇదంతా వాడి ప్లానింగ్, నాకు తెలుసు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. స్టార్ట్ అవ్వట్లేదు, చెప్పానా? ఇది కూడా వాడి ప్లానే. ఓకే బాయ్. షేర్ ఆటో కాదని చెప్పు. ఎరా, పాపకు విషయం తెలియదా? కోసే ముందు కోడికి చెప్పాలేంటన్నా? లాజిక్ కేరా. ఎక్కడికి? మీ అన్నయ్య నేను మంచి ఫ్రెండ్స్, వాడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను కూడా తిరిగి ఇచ్చాలిగా. లాజిక్ కేనా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్దాంరా? యారాడ బీచ్ అయితే ఊరు ఉండరానా? అందుకేరా లాజిక్, నువ్వంటే నాకు ఇష్టం. మా అన్నయ్యకి మీకు ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి, కానీ ఇలా చేయటం ఫేర్ కాదు సార్. అరే, ఇది లాజికేనా? సరే, ఇంతకి బ్యాలెన్స్ ఎలా చేద్దాం? ఏముందనా, మీలో ఒక కోటేశ్వర్లో మెగాస్టార్ ఇచ్చినట్టు మూడు లైఫ్ లైన్ ఇస్తే అయిపోద్దానా? ఇంతకీ ఫస్ట్ లైఫ్ లైన్ ఏంట్రా? ఫోన్ కాలనా?
ఎవరు చేసుకుంటావు చేసుకో. స్పీకర్ ఆన్ చేసి పెట్టమ్మా. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. ఫస్ట్ లైఫ్ లైన్ అయిపోయింది, మరి సెకండ్ ఏంట్రా? ఆడియన్స్ పోలనా? ఈ అమ్మాయిని ఏం చేయకుండా వదిలేద్దాం అనుకున్నాడు అందరూ. చేతులు పైకెత్తండ్రా. ఇది కూడా పోయింది. మూడోదేంట్రా? 50-50 చాయిస్ అనా? పాప అన్ని ఓడిపోయిన బాధలో ఉంది కాబట్టి 100% ఇచ్చేద్దాం. ఓకే అన్నా. ఏం కావాలి? ఇంకొక ఫోన్ కాల్ చేసుకో. ఒక్కరు ఇంకే ఫోన్ ఎత్తాడంటే లవర్ అంటావా? లాజికేనా? ఫోన్ ఎత్తాడుగా, మాట్లాడు. చిచి, వాడితో నేను మాట్లాడను. ఎరా, నువ్వు మాట్లాడవే. దానికి నాకు మాటలేవు. ఇదేం లాజిక్ రా? ఏమో అన్నా. ఇప్పుడు మీకు మాటలు లేకపోతే అడొచ్చిన ఎలా సేవ్ చేస్తాడు? నువ్వు హింట్ ఇచ్చావుగా, వస్తాడులే. వచ్చేస్తాడా? రాని. ఏంట్రా ఫోన్ చేయగానే వచ్చేసావు? ఏంటి, మమ్మల్ని అందరినీ కొట్టేసి దాన్ని కాపాడేద్దామనే? ఊరుకన్నా, వెదర్ బాగుందని సిగరెట్ వేస్తున్నా, సీన్ బాగుందని ఎంజాయ్ చేస్తున్నా. జస్ట్ స్కూటీ ఇద్దాని వచ్చాను అంతే. మరి ఎందుకు కూర్చున్నావు సిగ్గు లేకుండా? కరెక్టే భయ్యా, నీకు నిజంగానే సిగ్గు లేదు. లేకపోతే అర్ధరాత్రి ఫోన్ చేసిన హాఫ్ మినిట్లో ఇక్కడికి వచ్చేస్తావా? నేనా? వచ్చేం పీకావు. వాళ్ళని కొట్టాల్సింది పోయి సిగరెట్ కొడతావా? మా పక్కింటి అబ్బాయి వాణ్ణి చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. దీనమ్మ జీవితం, మానవత్వం చచ్చిపోయింది భయ్యా. ఇప్పుడు కూడా నీకు పక్కింటి అబ్బాయి అన్న జిరాఫీలాల నుంచపోతే ఏదో చెయ్యి. నేనేం చేయాలరా? ఏం చేసినా నీ బతికింతే. మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి క్యాంటీన్, లైబ్రరీ, ఈవినింగ్ టెర్రస్ వరకు నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతూ ఉన్నా. డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, నీ పక్కనే ఉండాలని నేను అనుకుంటున్నా. అంతెందుకు? ఇప్పుడు కూడా నువ్వు ఫోన్ చేస్తేనే వచ్చాను అనుకుంటున్నావు. కానీ నువ్వు ఫోన్ చేసేసరికి ఇక్కడ ఉన్నానని ఎప్పుడు తెలుసుకుంటావు? 10 ఏళ్ళేంటి, 8 ఏళ్ళైనా ఇలాగే ఇలాగే బతికేద్దాం ఈ గోల్తో. I did not expect this. ఏం కిక్కిచ్చావే? సో ఫాస్ట్ నువ్వే మాట్లాడా. ఇంత ముందు పెట్టక మాట్లాడడం ఏంటే, మగాడనేవాడు బానిసైపోతాడు తెలుసా? అనా, ఒక్క సెల్ఫీ అన్నా. దేనికిరా? మా 10 ఏళ్ళ సైలెన్స్ నీ వల్ల 10 నిమిషాలు బ్రేక్ అయిందన్నా. నువ్వు నా సెలబ్రిటీ అన్నా, స్క్రీన్ షోర్ పెట్టేసుకుంటా. రేపు నీకు ఫైట్ చేసి మూడు ఉందా అన్నా? ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా అన్నా. బాయ్స్ అండ్ ట్రై చేసుకోమంటావా? రేయ్, లాజిక్ లేకుండా రాళ్ళతో ఆడుకుంటున్నాడు.